హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను పాతకాలం నాటి స్వీట్ రెసిపీ, అదేనండి సున్నుండలు ఎలా చేయాలో మా అత్తయ్య చేసి చూపిస్తారు. ఈ సున్నుండలు చాలా హెల్దీ అండి, ఎముక బలాన్ని ఇస్తాయి, మనకి చాలా ఆరోగ్యాన్ని ఇస్తాయి. పాతకాలం నాటి పిండి వంటల్లో చాలా హెల్దీ అనే రెసిపీ ఈ సున్నుండలు. ఎప్పుడైతే మనం ఇవన్నీ చేయలేక స్వీట్ షాప్ నుండి తీసి తెచ్చుకుంటున్నామండి, దానికన్నా ఇంట్లో మనమే మినుములు ఆడించుకుని ఇలా చేసుకుంటే చాలా హెల్దీగా ఉంటారు. వీటిని ఎక్కువగా శుభకార్యాల్లో వాడతారండి, పెళ్ళిళ్ళకి, మెచ్యూర్ ఫంక్షన్ టైంలోనూ. మన సాంప్రదాయమైన ఈ స్వీట్ రెసిపీని మనం మర్చిపోకుండా మన పిల్లలకు కూడా చేసి పెట్టి వాళ్ళని చాలా ఆరోగ్యంగా ఉంచుదాము. తక్కువ ఉన్న మినుములనే ఉపయోగించి ఈ మినప సున్నుండలు చేస్తున్నారండి, ఇలా చేయడం చాలా హెల్దీ. చూడండి, అత్తయ్య పొయ్యి వెలిగించి మోకుడు పెట్టి లో ఫ్లేమ్లో అలా తిప్పుతూ వేపుతున్నారండి. మినప సున్నుండలు చాలా టేస్టీగా రావాలంటే ఆ వేపడంలోనే టేస్ట్ చాలా బాగా వస్తుందండి. కొద్దిగా వేగాక వేగిందో లేదో చూసుకోవడానికి ఇలా టెస్ట్ చేస్తారు. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా. మినుములు వేగుతుంటేనే స్మెల్ చాలా బాగా వస్తుందండి. ఈ వేపిన వాటిని ఒక చోట పెట్టి మళ్ళీ ఇంకొద్దిగా వేసుకుని వేపుతున్నారు. అలాగే ఈ మినుములన్నీ వేపాక కొద్దిగా బియ్యం తీసుకుని వేపుతున్నారండి. ఇలా బియ్యం ఎందుకు తీసుకుంటారంటే సున్నపిండి నోటికి పట్టేసి పొరమారకుండా ఉంటుందని కొద్దిగా బియ్యం వేస్తారండి. ఈ సున్నపిండిలో బియ్యం కూడా లైట్గా కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం వేయించిన మినుములు తీసుకుని ఇలా తిరగల్లో వేసి ఇలా తిప్పుతూ ఉంటే ఆ మినుములు కాస్త బద్దలయ్యి పొట్టు సెపరేట్గా వస్తుందండి. ఇప్పుడు మన జనరేషన్ పిల్లలకి తిరగలంటే ఏంటో తెలీదు, అన్నీ వేలు మీద చేసే పనులు, వేల మీద వచ్చే జబ్బులు. పూర్వకాలంలో అయితే ఇలా రోళ్ళు రాకళ్ళు ఉపయోగించి వాళ్ళ శరీరంలో ఎటువంటి అనారోగ్యాలు లేకుండా కష్టపడి పని చేసుకునేవాళ్ళండి. చూడండి, ఇలా తిరగలతో తిప్పుతూ ఉంటే మినుములు కాస్త బద్దలయ్యి భలే వచ్చినాయి. వాటిలో ఉన్న పొట్టుని ఇలా సెపరేట్ చేసుకుంటారు. అందుకే ఈ రెసిపీని అత్తయ్యతో చేసి చూపిస్తున్నానండి, అత్తయ్య అయితే ఇలా పెర్ఫెక్ట్గా చేయగలుగుతారని. చూడండి, మొత్తం పొట్టు వచ్చింది కదా, కాస్త అక్కడిక్కడ ఉన్నా పర్లేదండి, ఇలా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వీటిని మిల్లుకు పంపించి పిండి ఆడించామండి. ఈ సున్నపిండిని మిక్సీలో అయినా ఆడుకోవచ్చు. చూడండి, సున్నపిండి మరీ మెత్తగా ఉండిన అవసరం లేదండి, మరీ మెత్తగా ఉంటే నోటుకు అంటుకుపోతుంది, ఇలా కాస్త బరకగా ఉంటేనే బాగుంటుంది. వీటిలో ఇప్పుడు బెల్లం కలుపుకుని సున్నుండలు చేసుకుందాం. బెల్లాన్ని ఇలా ముక్కలుగా కొట్టాను, అయినా ఇంకా చిన్నగా ముక్కలు ఉన్నాయి కాబట్టి వీటిని మిక్సీ జార్లో వేసుకుని కాస్త మెత్తగా ఆడుకుందామండి. ఇలా బెల్లం ఒకటి సెపరేట్గా వేసి మిక్సీ జార్లో ఆడితే ఉండలు కడతాది కాబట్టి కొద్దిగా సున్నపిండిని కూడా వీటిలో యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవడం వల్ల బాగా వస్తుందండి. ఇలా తీసుకుని దీన్ని మిక్సీ పట్టుకుందాము. చూడండి, ఇప్పుడు బెల్లం పిండి బాగా కలిసినాయి కదా. ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక వెడల్పాటి దాంట్లోకి తీసుకుందాం. మనం సున్నుండలు నొక్కడానికి వీలయ్యేలా తీసుకోవాలండి ఈ పిండిని. మనం తీసుకున్న బెల్లాన్ని కొద్ది కొద్దిగా అలా సున్నపిండి యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. మనం బెల్లం అంతా ఇలా మిక్సీ పట్టుకున్న పిండినన్నిటిని కలిసే విధంగా కలుపుకోండి. బెల్లం కాస్త అటు ఇటు ఎక్కువైనా తక్కువైనా మొత్తం పిండి అంతా కలిస్తే మనకు సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని కొద్దిగా టేస్ట్ చేసి చూడండి, బెల్లం సరిపోతుందో లేదో. బెల్లాన్ని మన ఇష్టం అండి, మన టేస్ట్ తగ్గట్టు తీసుకోవచ్చు, కొలత ఏమీ ఉండదు. ఇప్పుడు కాస్త బెల్లం సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా మిక్సీ పట్టుకుని బెల్లాన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద నెయ్యిని పెట్టి బాగా హీట్ చేసి ఉంచుకుందాము. హీట్ చేసిన నెయ్యిని ఇలా సున్నపిండిలో వేయాలండి. నెయ్యి బాగా హీట్ అయ్యాక
వేసుకోవడం వల్ల బెల్లం కరుగుతుంది కొద్దిగా ఆ హీట్కి, అప్పుడు టేస్ట్ బాగా వస్తుంది. కాస్త జాగ్రత్తగా వేడినాయి కాబట్టి పొడిపిండిని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా సున్నుండి పిండిని మొత్తం కలుపుకోవాలండి. మీకు నెయ్యి సరిపోకపోతే మరి కాస్త యాడ్ చేసుకుని ఈ పిండి మొత్తాన్ని ఇలా కలుపుకుంటూ ఉండాలండి. పిండి ఉండయ్యే విధంగా నెయ్యిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, మొత్తం పిండినంతా కలుపుకుని నేనైతే ఇలా చిన్న చిన్నగా ఉండలు చేశానండి. పెద్ద సున్నుండి అయితే మా పిల్లలు ముందే చూసి అమ్మో నాకొద్దు అని పారిపోతారు. ఇలా చిన్న చిన్నగా ఉంటే తింటారని ఇష్టంగా నేనైతే ఇలా సున్నుండలన్నింటినీ ఇలా చిన్న చిన్నగా చేసి ఉంచుకుంటానండి మా పిల్లల కోసం. ఇప్పుడు అత్తయ్య పెద్ద సున్నుండలు చేస్తున్నారు. చూడండి, ఇలా రెండు చేతులు ఉపయోగించి కాస్త పిండిని నొక్కుతూ రెండు చేతులతో అడ్జస్ట్ చేస్తూ సున్నుండలు చేయాలండి. ఈ సంక్రాంతికి మీరు కూడా ఇలా ఈ స్వీట్ రెసిపీని మీ ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి. మినుములతో కుదరకపోయినా మినపగుళ్ళతో కాస్త ఈజీగా తప్పకుండా చేయండి ఈ హెల్దీ స్వీట్ రెసిపీని. ఈ సంక్రాంతికి మీ ఇంట్లో అందరికీ కూడా టేస్ట్ చేసి చూపించండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.